భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ ముంపు ప్రాంతవాసులు ఆందోళనకు దిగారు. సుభాష్ నగర్ వరకు కరకట్ట పొడిగించాలని డిమాండ్ చేశారు. గోదావరి వరదలతో సుభాష్ నగర్ వాసులు రోడ్డున పడ్డారు. కరకట్ట పొడిగింపుపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. సుభాష్ నగర్ వాసులకు స్థానిక ఎమ్మెల్యే పుందెం వీరయ్య మద్దతు తెలిపారు. ప్రభుత్వం ముంపు వాసుల డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యే పుందెం వీరయ్యతో మా ప్రతినిధి ఉదయరాజ్ ఫేస్ టు ఫేస్. ముంపు ప్రాంత వాసులకు దీక్షకు మద్దతుగా పూర్తిగా భద్రాచలం ఎమ్మెల్యే దీక్షకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతమైన మనకు అందుబాటులో ఉన్న రైతు మరణించే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, దాదాపు 7 రోజులుగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ముంపు ప్రాంతాల వాసులు ఈ స్థాయిలో ఆవేదన చెందడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? కారణాలు ఏంటి అంటే ప్రభుత్వం చూపు లేకపోవడం, ప్లానింగ్ లేకపోవడం, ఇవన్నీ ఈ వరద ముంపుకు కారణాలైతాయి. రెండోది ఏంటిది ఏంటంటే ముఖ్యమంత్రి గారు భద్రాచలంని పూర్తిగా విస్మరించడం, పట్టించుకోకపోవడం. ముఖ్యమంత్రి గారు మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ భద్రాచల ప్రజలు, భద్రాచల ఏరియా 5 మండలాలు పోయినా పట్టించుకోలే, 5 గ్రామ పంచాయతీలు కావాలని ఇప్పించలేదు. ఆయన యొక్క శాతగానితనము, ముఖ్యమంత్రి గారి యొక్క శాతగానితనము. రివ్యూ మీటింగ్ లో కావచ్చు, ఇతర సమీక్ష సమావేశాల్లో భద్రాచలం ఎమ్మెల్యే పొదం వీరయ్యకు స్థానం కల్పించలేదు రాష్ట్ర ప్రభుత్వం. సమన్వయం చేసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. ఈ రోజు ముంపు ప్రాంతాల వాసులకు ఇది కూడా ఒక కారణం అంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా సమన్వయం చేసుకునే పరిస్థితులు లేవు. వాళ్ళకు సమన్వయం ఏం చేయాలి, ఎట్లా చేయాలని అలాంటి సీనియర్ లెజిస్లేటర్ నేనేదో మొన్న ఎమ్మెల్యేని కాలే, కానీ ఏమాత్రం అడగకపోవడం. వీళ్ళన్నీ ఈ కారణాలన్నిటి కూడా కారణం ఏంటిది అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ తప్ప ఇంకోటి కాదు. ప్రజలందరూ ఇంతగానో బాధపడుతున్నారు అంటే కారణం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే. ఫైనల్ గా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫైనల్ గా నేను డిమాండ్ చేసేది ఏంటి, ఇక్కడ ప్రజలు ఏదైతే కూర్చొని వాళ్ళ ఏరియాకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కావాలంటున్నారో వాటి అన్నిటినీ తక్షణమే, ఈ ఫ్లడ్ అయిన వెంటనే వాటన్నిటిని శాంక్షన్ ఇచ్చి వీళ్ళ యొక్క ప్రజల యొక్క కోరికను తీర్చవలసిందిగా ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ముంపు వాసుల ఆందోళనకైతే భద్రాచలం ఎమ్మెల్యే పొదం వీరయ్య అండగా నిలిచారు. పూర్తిగా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 5 గంటల కాలంగా వాళ్ళ నినాదాలతో హోరెత్తిస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లన్నింటినీ కూడా ప్రభుత్వం నెరవేర్చే వరకు తాను ఆందోళన విరమించిపోరని ఎమ్మెల్యే పొదం వీరయ్య స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం కూడా వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ రణదీప్తో పాటు మంత్రి అజయ్ కూడా పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా తమకు ఒక హామీ ఇచ్చేంత వరకు తమ ఆందోళన అయితే విరమించబోనైతే ముప్పు ప్రాంతాలు అసలు తేల్చి చెప్తున్న పరిస్థితి. దీనికి ప్రశ్న ఆనంద్ ఉదయరాజ్, భద్రాచలం నుంచి.